ఎప్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగానే ఉన్నారు అనుకుంటున్నాను బాగాలేని వాళ్ళు బాగుండాలని కోరుకుంటూ బాగున్న వాళ్ళు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తుందమ్మా ఒక సెకండ్ ఈయన ఏం మాట్లాడా నాకే అర్థం కాలేదు అట్లీస్ట్ మీకన్నా అర్థమైందా అర్థమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి గాయస్ ఈరోజు నాకు బిగ్ డౌట్ వచ్చింది బిగ్ డౌట్ అంటే పెద్ద డౌటు ఏ టీ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను అనుకోకండి ఈ మధ్య డిక్షనరీలు బాగా చదువుతున్నాను ఎందుకంటే చాలామంది యూట్యూబర్లు ఇంగ్లీష్లో ఉన్న పెద్ద పెద్ద పదాలన్నీ వాడేసి వీడియోలో హైలైట్ అయిపోతున్నారు మనము కూడా ఫిలాస్రఫే ఫిరోసియస్ లాంటి పెద్ద పెద్ద పదాలు వాడేసి వీడియో స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు మీ అందరికి తెలిసిందే ప్రతి లవ్ డేకే బాబుల్ గడు చెప్పేదే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను చెప్పను ఎందుకంటే చెప్పను అనడంలోనే చెప్పేశాను కాబట్టి ఈ ఆరెక్టింగ్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అవసరం లేదు సబ్స్క్రైబ్ చేసే చాలు ప్రస్తుతానికి అండ్ అయితే ఇన్నోవేటర్ మీద నొక్కుతాను ఒక్క సెకండు సారీ ఇక్కడ నేను ఓ అడ్వర్టైజ్మెంట్స్ మీకు చూపించకూడదు అలా చూపిస్తే నాకు ఇక్కడ కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చే అవకాశం ఉంది అనవసరంగా ట్యాప్ చేశానే అనిపించింది సో ఒక్క సెకండ్ పట్టండి అయ్యా అయిపోయింది సో గాయస్ ఇక్కడైతే నేను ఇన్నోవేటర్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను సో ఒక్క నిమిషం ఇక్కడ నేను సౌండ్స్ ఆఫ్ చేశాను అనుకుంటా ఆడియోలోకి వెళ్దాం యా ఐ హోప్ మీకు సౌండ్స్ వినిపిస్తున్నాయి అనుకుంటున్నాను ఒకవేళ వినిపించకపోతే సారీ క్షమించండి అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి గాయస్ ఇన్నోవేటర్ మీద నొక్కుతున్నాను అండ్ ఇక్కడైతే మనం చూడొచ్చు ఒకటైతే మనకి తొమ్మిది ఉన్నాయి ఇవి ఫ్లిమ్ వేర్ స్క్రాప్ కూప్ స్క్రాప్ అని ఉంది లెఫ్ట్ సైడ్ నేను పాయింట్అట్ తోటి పాయింట్అవుట్ చేశాను కింద ఇంకో స్క్రాప్ ఉంది మేబీ ఇట్స్ కూపన్ ఈ అవుట్ఫిట్ కూపన్ స్క్రాప్ అని ఉంది సో రెండిటికి చాలా తేడా ఉంది అనుకుంటా నాకు కూడా తెలీదు సో ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఏం చేసేది లేదు కదా సో ఈ కూపన్ స్క్రాప్ ఎక్కడ దొరుకుతాం మీకు తెలుసు నార్మల్గా ఎక్కడైనా దొరికేస్తుంది అండ్ ఈ అవుట్ఫేర్ ఫ్రి ఏదో ఏదైనా నోరు తిరగట్లేదు ఇదే స్క్రాప్ వచ్చేసరికి మనకి మిషన్స్లోకి వెళ్ళాలి సో మీకు ఇలా మిషన్స్ అనేది రావాలనుకోండి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మీరు టూ హండ్రెడ్ ఎంబీ అప్డేట్ అనేది ఒకటి వచ్చింది అదైతే అప్డేట్ చేసుకోవాలి ప్లేస్టోర్లోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు అప్డేట్ అనేది చూపిస్తారు రోల్ అవుట్ చేశారు సో అది చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ లైన్లోనే వాచ్ వీడియోస్ టు ఎర్న్ రివార్డ్స్ అని ఉందిగా సో ఇది ఆరు చూస్తే మాత్రం ఈ ఫిరిం వేర్ అప్డేట్ స్క్రాప్ అనేది ఒకటి వస్తుంది గాయస్ అంటే నేను ఆల్మోస్ట్ అరవై చూశాను సో మీరు గుర్తుపెట్టుకోండి ఆరు చూస్తే ఒకటి వస్తుంది సో మనకి ఫిరిం వేర్ స్క్రాప్ అనేది మనకి పది రావాలంటే ఆల్మోస్ట్ మనం అరవై వీడియోలు చూడాలి నేను అయితే అరవై వీడియోలు చూశాను కాబట్టి ఇక్కడ కలెక్ట్ అని కొట్టేస్తున్నాను ఇక్కడ కలెక్టెడ్ అని వచ్చింది ఇన్నోవేటరీ ఓపెన్ చేద్దాం క్షమించండి మెంటరీ ఓపెన్ చేశాను అండ్ కిందికి వచ్చాను అండ్ ఇక్కడ చూడొచ్చు ఫిర్మ్ వేర్ స్క్రాప్ కూపన్ అయితే వచ్చేసింది దీన్ని నేను కంబైన్ చేస్తున్నాను ఓకే దీన్ని ఓ వాట్ ఓకే గాయస్ ఇక్కడైతే ఫిర్మ్ వేర్ స్క్రాప్ కూపన్ అయితే ఓపెన్ చేసే ఆప్షన్ అయితే రాలేదు కానీ ఆల్మోస్ట్ నేనైతే దాన్ని ఓపెన్ చేస్తానికి ట్రై చేసాను ఓపెన్ ఆప్షన్ లేదు కాబట్టి మీకోసం నేను ఇక్కడ ప్రీమియం అవుట్ఫిట్ కూపన్ అన్నదిగా అది ఓపెన్ చేస్తాను ఎందుకంటే మీరు డిసప్పాయింట్ కాకూడదు సో చూడొచ్చు త్రీ డేస్కి అయితే ఇది వచ్చింది అండ్ అంతే గాయస్ మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను ఫిరిమ్ వేర్ అవుట్ఫిట్ కూపన్ అనేది నార్మల్ అవుట్ ఫిట్ కూపన్స్ లెక్క కాదు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఇదైతే ఫిఫ్టీన్ ఉన్నాయి ఇక్కడ అవుట్ ఫిట్ కూపన్స్ ఇవి ఇదేమో ఫిల్మ్ వేర్ కూపన్స్ ఇది ఒకటే ఉంది ఇది ఇది చూడడానికి సిమిలర్గా ఉన్నాయి కానీ రెండిటికి ఎంత తేడా ఏందన్నది అన్నది అది వాడు అఫీషియల్గా రిలీజ్ చేసిన దాకా తెలియదు సో నేనైతే పెద్దగా తేడా ఏమి ఉండదు అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు తేడా ఉండదు అనుకుంటున్నారా ఉండదు అనుకుంటున్నాను అండ్ హోప్ గాయస్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను రీసెంట్గా ఒక అమ్మాయి కామెంట్ చేసింది ఇవ్వరు కకృతి వాడి చర్చ చేయకండి ఎందుకంటే హైడ్లో పెట్టాను నాకు అమ్మాయిలు ఫాలోయింగ్ వచ్చి అయ్య బాబు ప్లీజ్ అమ్మాయికి చెప్తున్నాను మీకేనా డౌట్స్ ఉంటే ఇచ్చల వీటికి అడిగేయండి కింద మన పోరగాళ్ళు ఉంటారు నేను ఉంటాను ఓ చాలామంది ఉంటారు అందరూ కామెంట్స్తో వాయి కొట్టేస్తారు మీరు కంగారు పడకండి ఛానల్కి కొత్త అయినా కూడా కంగారు పడవలసిన లేదు అయ్యి బాబుయ్ నాకు సిగ్గేస్తుంది ఇక్కడతో వీడియో ఆపేద్దామే